తప్పైపోయింది ఒప్పుకొని సారీ సారీ చెప్పాలండి. సారీ సార్. రండి, నేను ఆ చెప్పడం మీరు వెళ్ళిపోవడానికి ఎగేసుకొని కూర్చోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా హాయిత ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు అంతే కదా. గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అయినా కదరా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపలా? రే మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేసావా అండి? అట్లా కాదు డీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధ రకాలు పట్టుకోవచ్చు వస్తున్నదా? నన్నేలా అంటే మా సార్ని అంటున్నావు సార్? నువ్వు లేదు సార్, మిమ్మల్ని కదా సార్, మీరేమనుకోకండి. నన్ను కాదు అట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్ మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ, ఏం చేస్తుంటాడు మీ అయ్యా? దొంగసారా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్, హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తుంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట రెండు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 లాస్ట్ బస్ ఉంది సార్. సారీ సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాం. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముత్తు పేరు పెట్టుకున్న కాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. రెండు ఫుల్సేగా. ఎవడు చెప్పాడు నీకు? నిన్న ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అవునరా తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కహాలిక్స్ రా మేము. అయితే ఎందు ఇప్పుడు మామా? మామా డెడికేషన్ తో ఎందుకు జోకే మామా? కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్. మీరు సార్లు సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్ లడ్డు. మామా మీ ఇద్దరు కల్చరల్స్ మామా, మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే. మై టూ బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్, రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే. థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ సైడ్ ప్లీజ్. జెన్నీ అశోక్, మై ట్రెజరీ కమిటీ. మామా జేసీ కాలేజీలో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామా, వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామా. మన దగ్గరేమో లేవు. లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం. సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవు అంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీను గారు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామా, అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే. మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళరా? మేము ఓకే 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 మామా, లెట్ మామా లిస్ట్ ఇచ్చేసే. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ టు వర్క్. మనోజ్ గారి లైఫ్లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి. రే మనోజ్. రే మనోజ్ హాయ్. అసలు ఏమైపోయావు, బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై అయ్యలేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పిల్ల అన్నమాట. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్.
I'll have one... Cafe latte. With extra froth. Two sachets of brown sugar. Madam ki vediga nachudu. Get it lukewarm. Lukewarm, sir? Lukewarm. Am I right, Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. I'll have a black coffee. It's a good choice. Black coffee. నాకు మసాలా చాయ్. ఇట్స్ గుడ్ చాయిస్. టేస్ట్ మార్పు మనం చేస్తాం. ఏమైంది? ఏం లేదు, మా అమ్మ గుర్తొచ్చింది. ఐమ్ సో సారీ ఆంటీకి. మామకి ఏం కాలే, జస్ట్ కాకినాడలో ఉంది అంతే. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోక్లు వేస్తావా? నో 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 నో, ఒకసారి తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఏదీ లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా నువ్వు చెప్పినట్టు అయిందమ్మా. డెస్టినీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా, ఐ లవ్ యూ. ఓకే తింటా మావా. మన మనోజ్గాడు పోర్లేంటే పడతాడు, పూర్వభోగ నా కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజామరా, మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమవుతారా? నో 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 నో, ఫోన్ ది అమ్మ, ఫోన్ చేయి. నేను చేయి 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 చేయి. ఏ మా అమ్మ ఫోన్, అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పుతానే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేద్దరా అమ్మ. అమ్మ స్పీకర్ చూపిస్తు. ఏ ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు. మా ఆ చెప్పరా. హలో మమ్మీ. హలో లడ్డు, ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యండి, ఇవాళ నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఎప్పుడైనా పటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికంత సీన్లెత్తి. వానికో పిల్ల, దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది, అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకన్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది, ఆల్రెడీ స్టూడెంట్స్తో చచ్చిపోతున్నాం. ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లో ఎవరు చదువుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా. నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది, పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ ని చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాం సార్. పిలు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అశోక్ స్పాన్సర్స్తో మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంటే పద వెళ్దాం. సినిమా స్పాన్సర్స్తో మీటింగ్ కదా, ఒకే ఒక గేమ్ ఆడేసి వస్తాం జర్నీ. మా ఫెస్ట్కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జర్నీ, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జర్నీ, స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది, నేను కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు?
పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజీ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా అన్న, ఫ్లాట్ మేట్ రా. అశోక్ అందరికీ క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమవుతుందే రా, వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో దిశ వైట్ తిన్న రోజు అర్థమైంది రా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడమైంది అశోక్? ఏం చెప్పమంటావు రా డేడీ, నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు మా నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా, అందరు ఇంత ఏమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడరా, బీర్లు కొనిచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకునే డబ్బు ఉన్నాడారా? పాప అనాథరాడు, ఆనేపు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా, ఇరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసుంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా, నాకు అన్నం తినిపిస్తాడు. ఏ వద్దు బాయ్. మమ తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. అమ్మ సరిపెట్టు బుజ్జి కదా. అయిందా జెన్నీ, నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు, ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరందరూ నాకు దొరికారు, నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8340. ఏంట్రా ఇది? నువ్వు కోటీస్ పడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావులా కూడా ఏంది లాంటి మా వీడు. ఏ జెన్నీ, ఇస్తాడు ఇస్తాడు రారే జెన్నీ. ఇప్పుడు ఏమేం జెన్నీ, అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ ఓవర్ యాక్షనా? నీకు మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా తమ్ముడు తెలుసు, వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు, కానీ నీ గురించి నాకేం తెలీదు. అందరూ నేను ఒకటేనా? అలా కాదు జెన్నీ. ఇట్స్ నాట్ ఓకే. నీకు వాడంటే చాలా ఇష్టం కదా. అదేంటి అలా అడిగా? మనోజ్ 3 ఇయర్స్ ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వెంత ఇష్టపడుంటే వాడు నిన్ను అంత మిస్ అవుతాడు. సర్లే మన రిలేషన్ తెచ్చుకుందాం, ఎంత అన్నది కదా. శృతి ఎక్కడున్నావు? అది కాదు, ముందు చెప్పేది విను. ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు, సంబంధం నీకు ఇష్టమే కదా. రేపేం ట్విస్ట్ లేకు, నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు. సరే త్వరగా వచ్చేసి. అమ్మా వస్తున్నా. ఎందుకు రా కుక్కలాగా అరుస్తావు? లైఫ్లో ఏది శాశ్వతం కాదు మామా, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఆ మాట అనొద్దు మామ, తప్పు. 6th క్లాస్ లో సురేష్ గారు గోవా పోయి ఎబినీ బాడీస్ లా పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాడు, ఇప్పుడు దానికి రే నీకు బుద్ధి ఉందా? ఆడంత బాధల్లో ఉంటే గోవా పోదాం అంటావు ఏంట్రా? గోకర్ణ పోదాం, పారాగ్లైడింగ్ కూడా ఉంటది. నా ఎమోషన్స్ వ్యాలీ లేదరా? ఎందుకుంటారా? అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది, ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది. నువ్వు కనీసం వాళ్ళ ఇంటి దాకా వెళ్ళలేవా? ముందు వాళ్ళ నాన్న కన్విన్స్. ఏ అమ్మాయికైనా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా. పుసి క్యాట్ గో. ఎలా ఖత్రం కి కిలాడి కమింగ్ మావా. ఇప్పుడు వీడికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా. ప్లీజ్ నాన్న అర్థం చేసుకో. నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్, త్రో ఇట్ అవే. థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు. అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా, నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మాయి ఉంటాడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాన్న. అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా? మనోజ్.
నువ్వు కంగారు పడకు శృతి, ఈరోజు నేను మాట్లాడతాను, మీ నాన్నతో మాట్లాడతాను. వద్దు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అంకుల్. నాకు చాలా భయం అంకుల్. మా కాలేజ్లో క్యాంటీన్ కోసం గొడవ అవుతుంది, అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు, నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళి పెన్ అడిగాను. ఓ గ్రేట్. కానీ ఈరోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ఎందుకు? బికాస్ ఐఎమ్ అడ్వెంచరస్, డేంజరస్, కత్తిరింకి కిలాడి. అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్, శృతి నా లైఫ్లో ఉండదన్న భయం. మీరు భయపడకండి, మీరు భయపడకండి. అంటే సారీ నాన్న. అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అమ్మతారు ఎందుకు? ఇప్పుడు దాకా 23 అమ్మాయిలో తిరిగానండి. శృతి లాస్ట్. Yes, I swear she's last. సింధు మీ చెల్లిని నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆ పెళ్లి కొంతెందుకు వస్తారంటాడు మా నాన్న. మా నాన్నే నన్ను నమ్మలేదు. అలాంటి శృతి నన్ను నమ్మింది, అందుకే మీరందరూ శృతిని నమ్మాలి. నేను నమ్మను అంకుల్, నేను నమ్మను. ఎవడే వీడు, ఎక్కడ దొరికాడే నాన్న? అది ఎలా చెప్పాలి? అసలు ఇలాంటి ఉండి ఎలా ప్రేమించావే? శృతి నువ్వు లవ్ చేసావా? అంకుల్ కలిసి బీరు తాగుతుంటే బీరు తాగు అంకుల్. మీకు దన్న పెడతాను ప్లీజ్ అంకుల్, అంకుల్ 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 మీకు దన్న పెడతాను ప్లీజ్. సారీ అండి సారీ. సింధు సింధు ప్లీజ్ ప్లీజ్ మాట్లాడు. రెండు అడుగులు వెనక్కాలు, చేతులు కట్టుకో, నోరు పైన వేలేసుకో. ఇలా రెండు దెబ్బలు పడితే కంట్రోల్లో ఉంటాడు అన్న. మీరిద్దరేం టెన్షన్ పడకండి, నేను మేనేజ్ చేస్తాను. ఏదో బానే ఉంది, కాకపోతే ఒకటమ్మా, మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు. అది చూసుకో. పరువు బాద్ది.